చూస్తే గోడ మంది ఫేస్బుక్ వస్తారు చూద్దాం కళ్ళు రాలేదు చూద్దాం వచ్చేసి ఒకసారి వచ్చే మేడం ఇది పెట్టేస్తున్నా గుడ్ మార్నింగ్ ఏంటమ్మా ఇలాంటి కోడలు పెట్టించావు నేను నీకు చెప్పింది ఏంటి మా నాన్నగారి పేరు వైకుంఠానికి దారి అని పెడితే ఎవరైనా వస్తారా అంటున్నారు ముందు తీసి పాలేదు డాక్టర్ మీకు నచ్చలేదా నేను వైకుంఠానికి దారిని చెప్తే అందరూ డైరెక్షన్ ఇక వెతుక్కోగలరని వచ్చేస్తారు మొదలు పెట్టి అంతా చూసి పక్కన
అని ఏమి దగ్గర ఆపరేషన్ ఏమి అక్కర్లేదు. ఇంటికి నువ్వు ఏం చేసావు? ఏం చెప్పదు, కూర్చొని చెప్పు పర్వాలేదు. చుట్టే కాను ఏం తింటారా? మా నాయనమ్మ కోతులు కోతులు ఇంత పెద్ద వెండి కంచం ఇచ్చింటాను. వెండి కంచంలో మరి తినాలి కదా, ఇంతే ఇస్తాను. ఇంత బుద్ధపప్పు, మరి బుద్ధపప్పు ఎంత బాగుంటుందో ఒక గరిటండి. తర్వాత పచ్చడి, ఆవకాయ, ఆవకాయ సీజన్ కదా మరి, కొత్త ఆవకాయ. తర్వాత సాంబార్ రసం, ఇంత మేగడ ఇలా వేసుకొని కొంచెం తింటానంటే అమ్మా ఈ వయసులో నేను ఎక్కడ రుచి తినేదంతా కొంచెం అంటాం. అంతే మరి మర్చిపోయాను. నేను చెప్పే జాగ్రత్తగా విని ఏంటంటే, ముందు నీ తిండి కొంచెం తగ్గించుకో. అయ్యో ఇవన్నీ కాదు, పొర్రలు వండుకుని ఇంత పొర్రలు వండుకించుకుని వండి చాలా మంచిది. షాప్ లో అడిగితే ఇస్తారు పొర్రలు పెరుగు అది కాకుండా నేను రెస్ట్ రాసిస్తాను. రెస్ట్ చేసుకోవాలంటే నొప్పి వచ్చిన చెప్పు చెప్పు. ఆ రెస్ట్ రాసిచ్చాక అవన్నీ పడుతుంది, అది పడు పడు రెండు రోజుల తర్వాత ఈ లోపల మంచి మంది ఇస్తాను. నువ్వు చెప్తాను, నువ్వు ఎన్ని మంది నా రాక అర్థం కాలేదన్నావు కదా. ఎక్స్రే, చెస్ట్ ఎక్స్రే, డెంటల్ ఎక్స్రే. డెంటలా బడి కాలేదు చేసుకోవాలి. కిడ్నీ ఎక్స్రే, లివర్ ఎక్స్రే, తర్వాత బ్రెయిన్ ఎంఆర్ఐ. ఏమో మా ఆయన కొంచెం ప్రాబ్లం ఉంది అంటుంటాడు అబ్బాయి. ఆ తర్వాత బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, టోటల్ నా టెస్ట్ అన్ని అది ఫోటో వస్తాయి. అన్ని అయ్యి అవన్నీ చేయించుకుని ఈ లోపల మంచి ఖరీదైన మందులు రాసాను. అది వేసుకున్నావు అంటే అలా తగ్గిపోతుంది. ఆమె రాసి మా మందు రాసిస్తాను, ఇంకా తగ్గిపోతుంది. అది మననే కదా చెక్ చేసానికి. డబ్బు వచ్చినప్పుడు మళ్ళీ ఎక్కర్లేదు, డబ్బులు అంతా మళ్ళీ చెక్ చేస్తాను. చెక్ ఇస్తాను ఎనిమిది రూపాయలు ఖర్చు అయింది డాక్టర్ బాయ్. మళ్ళీ ఎలా చెప్పిపోయింది అడిపోయింది. మార్పు ఇచ్చావు కదా ఇంటికెళ్ళి కిచెన్లోకి మాత్ర వేసుకుని మంచిగా తాగానని డబ్బు దారిలేదు. జబ్బు దారి చెప్పదే నేను చెప్పాను అలా తగ్గిపోతుంది చెప్పాను. అక్కర్లేదు కదా చేస్తుంది. ఎందుకంటే మళ్ళీ మన ఎంత అమ్మాయి మిగిలిపోయేలాగా ఇంట్లో వాళ్ళు వస్తే డబ్బులు ఆగించండి. ఐడియా నాకు తెలియదు, అడిగిపోతాను మళ్ళీ దారి. మనం టెస్ట్ పంపించాం, అది ఆడపాడు మన ఫ్రెండ్స్ కదా, వాళ్ళు జబ్బు వస్తుంది